మిగతా అప్డేట్ చూస్తే మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒకరు చనిపోయారు. మరోవైపు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. జిల్లా ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. దాదాపు 40 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే బాధితుల వివరాలను ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచుతుంది. మరోవైపు మృతుని కుటుంబ సభ్యులతో కల్లు కాంపౌండ్ నిర్వాహకులు అగ్రిమెంట్ కూడా రాసుకున్నట్లుగా తెలిసింది. మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒకరు చనిపోయారు. మరోవైపు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. జిల్లా ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. దాదాపు 40 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే బాధితుల వివరాలను ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచుతోంది. మరోవైపు మృతుని కుటుంబ సభ్యులతో కల్లు కాంపౌండ్ నిర్వాహకులు అగ్రిమెంట్ కూడా రాసుకున్నట్టు తెలిసింది. కల్తీ కల్లు బాధితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఏం జరుగుతుంది నిజామాబాద్లో? ఎందుకు ఇట్లా కేసులు పెరుగుతున్నాయి? అధికారులు, వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? మరోవైపు మృతులతో కూడా కల్లు కాంపౌండ్ సిబ్బంది అగ్రిమెంట్ రాసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నరేష్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కల్తీ కల్లు వ్యవహారం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. మేజర్ గా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారన్న కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. గత 4 రోజులుగా కూడా కల్తీ కల్లు తాగి ఒకరి వెనుక ఒకరన్నట్టుగా అందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తం కనిపిస్తుంది. తాజాగా మొత్తం ఇప్పటి వరకు 40 మంది కల్తీ కల్లు తాగి హాస్పిటల్ పాలైనటువంటి ఘటనతో ఒకసారిగా జిల్లా కేంద్రంలో అధికారులు ఉలిక్కిపడినటువంటి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కల్తీ కల్లు తాగి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందాలని వార్తలు వస్తున్నప్పటికీ కూడా వైద్యులు మాత్రం దీన్ని అనుమానిత కేసుగా నమోదు చేసి అంటే అనేక కారణాల వల్ల సరిపోయాడు అంటూ కూడా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో ఒకవైపు మృతుల కుటుంబ సభ్యులు మాత్రం కల్తీ కల్లు సేవించడం వల్లనే తమ కుటుంబ పెద్దలను కోల్పోతున్నామని చెప్పి కూడా వాపోతున్నారు. ఇప్పటికే దీనిపైన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు కూడా ఒక వివరణ ఇచ్చాడు. కల్తీ కల్లు తాగుతున్న క్రమంలో ఎవరు చనిపోలేదు, ఎక్కడ శాంపిల్స్ లభించడం లేదని చెప్పి ఆయన చెప్పడంతో ఒకసారిగా ఇది వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. చాలా రోజులుగా కల్తీ కల్లుకు బానిసై అల్పోజాలం వంటి మత్తు పదార్థాలను వాడే క్రమంలో అవి ఎక్కువ తక్కువ మోతాదులో ఉపయోగించడమే దీనికి కారణమంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి ఇప్పటికే చనిపోవడంతో బాధితులంతా కూడా లబోదిబోమంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టకపోవడం, ఒకవైపు సిఎస్ గానీ అల్పోజాలం, క్లోరోఫైడ్ వంటి మత్తు పదార్థాలను వేరే రాష్ట్రాల నుంచి తరలించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా దీంట్లో అమ్మకాలు జరుపుతున్నారన్న కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో ఉంటుంది, ఎక్సైజ్ శాఖ మామూలుగా తలగ్గి ఇలాంటి పట్టించుకోవడం లేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ శంకర్.